bro, ipade chusa 1997 వేడి చేయాలంటే ఉండాలి ఓవెన్. వచ్చింది 1997. మార్ వచ్చారు అయ్యంగార్ గైస్, డైరెక్షన్, యాక్టింగ్ ప్రతి ఒక్కటి సూపర్ అండి. ఆ మెయిన్ లీడర్ అన్న ఎవరో కానీ నిజంగా చాలా బాగా చేశారు. మోహన్ గారు చాలా బాగా చేశారు. కళ్ళ కట్టినట్టు ఒక స్టోరీని చూపించారు గైస్, కళ్ళ కట్టినట్టు చూపించారు. బ్రో బ్రో హీరో హీరో ఇక్కడే ఉన్నారు, నేను గమనించలేదు గైస్. ఇప్పుడే చూడడం జరిగింది, రియల్ స్టోరీ, ట్రూ స్టోరీ. కొన్ని సీన్లు అయితే చాలా ఎమోషనల్గా ఉంటాయి. కులాలు ఏంటి బ్రో, కులాలు మాతాలు వదిలేయండి. ఇప్పటికైనా ఇలాంటి కొన్ని మంచి సినిమాలు వస్తాయి. సినిమాలు వేరు, మంచి సినిమాలు వేరు. ఇది మంచి సినిమా బ్రో, మంచి కథ వచ్చారు. పాయింట్ని కూడా డైరెక్షన్, యాక్టింగ్ కలిపి చేశారండి. ఇంకా మ్యూజిక్ కూడా చేశాను సార్, అన్నీ చేశాను వేరే. కానీ నిజంగా సూపర్ సార్, మీరు చేసిన వాటిల్లో కూడా చాలా మంచిగా చేశారు. అండ్ గైస్ ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా, మంచి మంచి స్టోరీ వచ్చింది. బ్రో మార్ 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 వచ్చారు అయ్యంగార్. మామూలుగా అదే శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్ అబ్బా. నెగిటివ్ షేడ్స్, మామూలు షేడ్స్ కాదు, అవి మామూలు షేడ్స్ కాదు బ్రో, ఇన్ని షేడ్స్. సూపర్ సూపర్ సూపర్. అండ్ ప్రతి ఒక్కరు బాగా చేశారు. స్క్రీన్ ప్లే కూడా దద్దరిల్లిపోయింది. మంచి సినిమా, ఒకసారి చూడండి, చూడండి ఒక్కసారి, ఒక్కసారి చూడండి, మీకు మనసులోకి గుండెల్లోకి తూరిపోద్ది స్టోరీ. అలాంటి స్టోరీ ఇది, మెయిన్ స్టోరీ, స్టోరీ లాక్కెళ్ళిపోయింది, ఎగిరింది బ్రో. 1997 అక్కడికి వెళ్ళిపోయావా? వెళ్ళాను బ్రో, మామూలుగా లేదు. ఏంది అరాచకం, ఏంది 1997 అలాగుంది చూపించాడు. కానీ అరాచకం మొత్తాన్ని అని చేశాడు హీరో విక్రమ్ రాథోడ్. అంటే మనకు ఒకప్పుడు రవితేజ గుర్తొచ్చేవాడు, ఇంకా నుంచి ఈయన గుర్తొస్తాడు కంపల్సరీ, కంపల్సరీ గుర్తొస్తాడు. డిఫరెంట్గా కొంచెం చెప్పుకోవాలంటే డిఫరెంట్ బ్రో, నిజంగా ఏదో ఒక తెలంగాణ ఏపీ పోలీసు నిజంగా డిపార్ట్మెంట్లోంచి వచ్చిన వ్యక్తి ఒక హీరోగా వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే ఉంది. ఈయనైతే నిజంగా యాక్టర్లా లేడు, నిజంగా ఏదో డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఒక సజ్జనార్ లాగా ఉన్నాడు అనమాట. నిజంగా చూడు, ఆయన చూడు అట్లాగే ఉన్నాడు. ఒక హీరోలాగా అయితే లేడు, నిజంగా ఒక పోలీస్ ఆఫీసరే నిజంగా వచ్చి సినిమాలు యాక్ట్ చేసినట్టే ఉందన్నమాట. ఇంకా మిగతా ఈ సినిమాకి ప్లస్ అయ్యంగర్ గారు, శ్రీకాంత్ అయ్యంగర్ గారు మామూలుగా లేదయ్యా, ఆయన విలన్ మాత్రం అయ్యంగార్ మార్ మార్ అయ్యంగార్ కంపల్సరీ అనమాట. పెద్ద సినిమాల్లో ఇంకా రాజమౌళి సార్ సినిమాల్లో కూడా విలన్గా చేసేస్తారు, ఇంకా త్వరలో వచ్చేస్తుంది అనమాట. అట్లాంటిది అనమాట క్యారెక్టరు, మామూలుగా లేదు. నవీన్ చంద్ర గారు, ఇంకా అందరూ వీళ్ళ ముగ్గురు అయితే సినిమాకి చాలా ప్లస్ బ్రో, చాలా బాగుంది సినిమా. కులం మీద సినిమా అనమాట, మనం ఎన్నో సినిమాలు చూస్తూనే ఉన్నాం, కులం వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. మెయిన్ లీడ్ వచ్చేసి డైరెక్షన్ చేశాడు, డైరెక్షన్ హీరో మొత్తం అనమాట. సంగీతం కోటి గారు అంట, అమ్మ మామూలుగా లేదు. అదో సాంగ్ ఏడిపించేస్తుంది, ఏడిపోయే సాంగ్ అయితే అరాచకం అనమాట. ఆల్రెడీ చూశాను సినిమాలో, చూడంగానే ఇంకా మనకు వేరే విధంగా ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు సినిమాని. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. ఒక టైప్ సినిమా అనమాట, ఈ కులాలు ఇవన్నీ ఇంకా మానేయాల, ప్రతి ఒక్కరూ తగ్గిపోవాలి ఇవన్నీ అని చెప్పేసి ఒక కొత్త అటెంప్ట్. ప్రతి ఒక్కరు చూడండి 1997 చూడండి తప్పక. సినిమా 1997 ఇప్పుడే చూశాను. అంటే రియలిస్టిక్గా ఉందంటే ఇప్పటికీ ఇలానే ఉందా మా, అంటే దొరా నమ్మకాలు ఇలాంటి సినిమా, ఇలాంటి కాన్సెప్ట్ మీద డాక్టర్ మోహన్ గారు చాలా బాగా చేశారు. అండ్ చేసిన ఇందులో క్యారెక్టర్ చేసిన శ్రీనివాస్ గారు కానీ, నవీన్ చంద్ర గారు కానీ, వాళ్ళ క్యారెక్టరైజేషన్కి చాలా బాగా చేశారు. అంటే క్యారెక్టర్కి బాగా డిమాండ్ సేమ్, ఎంత వాల్యూ ఇచ్చారో అంత వాల్యూ బాగా ప్రకారంగా చేశారు. మోహన్ గారికి చెప్పాలి స్పెషల్గా ఇందులో లిరిక్స్ కానీ, అటవీకి సంబంధించిన అంటే అడవి సంప్రదాయం దానికి సంబంధించిన దొరక ఇంకా అలానే ఉందా, ప్రజల్లో నమ్మకాలు అయ్యి ఉన్నాయా, అండరాంతరం ఉందా అన్నట్టు ఆ కాన్సెప్ట్ మీద బాగా చెప్పారు. అండ్ తెలుసుకోవాల్సింది మనం ఇంప్రూవ్ అవ్వాలి. నవీన్ చంద్ర గారు, శ్రీకాంత్ సార్ కానీ, శ్రీకాంత్ గారి క్యారెక్టర్ వేసి నాకు బాగా నచ్చింది. నవీన్ చంద్ర గారు అది కూడా బాగా గెస్ట్ అపీరెన్స్ చేశారు. నవీన్ చంద్ర గారు తన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది, నైస్. 1997 డాక్టర్ మోహన్ గారు యాక్ట్ చేసిన మూవీ ఇది. డైరెక్టర్ కూడా సారే కదా, అదే తర్వాత చూస్తే అర్థమైంది. స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్, డైలాగ్స్, డిఓపి అల్టిమేట్ ఉన్నాయి. ఒక మంచి పాయింట్ని బాగా ఎలివేట్ చేశారు. అప్పట్లో జరిగే అన్యాయాల గురించి అండ్ దెన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కోసం చాలా బాగా చూపించారు మూవీలో. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ ఉంది, మన శ్రీకాంత్ అయ్యంగార్ గారు, రామరాజు గారు అండ్ మోహన్ గారు. అంటే నవీన్ చంద్ర చిన్న గెస్ట్ అపీరెన్స్, కానీ మ్యాక్సిమం మూవీ అంతా రన్ అయ్యేది మన మోహన్ గారు అండ్ శ్రీకాంత్ అయ్యంగారు. చాలా బాగా యాక్ట్ చేశారు, వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఎక్కడ బోర్ అనిపించలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక పాయింట్ని చెప్పాలి అనుకున్నారు, సో ఆ పాయింట్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు.
రొటీన్ స్టోరీస్కి లైక్ అంటే లేదు, ఈ పాయింట్ అందరికీ తెలిసిన పాయింటే, చూపించే విధానం చాలా డిఫరెంట్గా చేశారు. మన డిఓపి వర్క్ అల్టిమేట్ ఉంది. కోటి గారి మ్యూజిక్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఎంత అవసరమో అంత ఇచ్చారు, చాలా బాగుంది. నేనైతే ఎక్కడ బోర్ ఫీల్ అవ్వలేదు. అల్టిమేట్గా ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది, ఇట్స్ ఎ నైస్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగా తీశారు. సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. అందరూ చూడవచ్చు, మంచి మెసేజ్ ఇచ్చారు. సో కుల వ్యవస్థ గురించి, తక్కువ కులం వాటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మూవీలో. అంటే ఇందులో సాంగ్స్ ఏం లేవు, అది డిఫరెన్స్ అనిపించింది. సాంగ్స్ ఏం లేవు, అది డిఫరెన్స్ అనిపించింది. అండ్ మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్లో షూట్ చేసి నవీన్ చంద్ర దాస్ జగపతి క్యారెక్టర్, ఆయన రోల్ చాలా బాగుంది. అండ్ డాక్టర్ మోహన్, ఆయన శ్రీకాంత్ ఆయన హీరో కదా, సో ఆయన రోల్ కూడా చాలా బాగుంది. మంచి స్టోరీ ఎంచుకొని మంచిగా డైరెక్షన్ చేసి చాలా డెడికేషన్తో ఒక మూవీని ఆ కాలంలో తెలియని విషయాలన్నింటినీ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ చూపించారు, చాలా బాగా చూపించారు. మ్యూజిక్ లాస్ట్ ఎండింగ్ సాంగ్ బాగుంది, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. బ్రో హాయ్, చాలా బాగుంది బ్రో. డాక్టర్ మోహన్ గారు అండ్ శ్రీకాంత్ అయ్యంగర్ సార్ అండ్ ఆల్ ఆఫ్ ద క్యారెక్టర్స్ హావ్ డన్ వెరీ వెల్. యా, స్క్రీన్ ప్లే బ్రో, స్క్రీన్ ప్లే బాగుంది. యా అండ్ యాక్టింగ్ అంతా చాలా బాగుంది బ్రో. అండ్ బీజిఎం ఆల్సో ఇస్ వెరీ గుడ్, చాలా బాగుంది. సో శ్రీకాంత్ సార్ క్యారెక్టర్ వాజ్ వెరీ మచ్ అట్రాక్టివ్, నాకైతే బాగా నచ్చింది. యా అండ్ దాని ఏమంటారు చెప్పకూడదు కానీ, బట్ యా చాలా అట్రాక్టివ్గా ఉంది. మ్యూజిక్ కానీ, మ్యూజిక్ యా బీజిఎం కూడా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. ఐ లవ్డ్ ఇట్. యా బాగుంది బ్రో, యా ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. యా బాగుంది, చాలా బాగుంది. కుల వ్యవస్థ గురించి ఇప్పుడు జరిగే అన్యాయాల కోసం మంచిగా తీశారు హీరో గారు, డాక్టర్ మోహన్ గారు చాలా బాగా చేశారు. ఇంకా మన శ్రీకాంత్ అయ్యంగారు క్యారెక్టర్ అయితే సూపర్, అసలు చాలా బాగుంది. కానీ ఇప్పుడు లేడీస్ చూడాల్సిన సినిమా ఇది. కుల వ్యవస్థ గురించి, ఆ కులాల కోసం ఏమి కొట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇది మంచి సబ్జెక్ట్ తీశారు, స్క్రీన్ ప్లే అయితే సూపర్, సినిమా కూడా చాలా బాగుంది. మీరు అందరూ వచ్చి చూడండి. డిఫరెంట్ స్టోరీ అయితే స్క్రీన్ ప్లే బాగా తీశాడు, అంటే ఎక్కడ అంత క్లియర్ కట్గా ఉంది, ప్రతిదీ అర్థమవుతుంది సీన్. ఇప్పుడు లేడీస్ అంటే కులం, నువ్వు తక్కువ కులము, నువ్వు నా దగ్గర ఏదన్నా సరే ఒంగుండాలి అనేది క్లియర్ కట్గా చూపించాడు. ఏం అవసరం లేదు. ఇప్పుడు సినిమా అయితే చాలా బాగా తీశారు. వచ్చేసి 1997 నవీన్ చంద్ర క్యారెక్టర్ అయితే సూపర్ బాగుంది, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే సూపర్ 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 అసలు. ఓకే, థ్యాంక్ యూ. బాగుందన్న స్టోరీ. 1997 అని పెట్టారు టైటిల్, కాకపోతే 2021లో కూడా అలానే ఉంది. బయట సిచ్యువేషన్స్ బాగా చూపించారు, రియాలిటీగా చాలా దగ్గరగా ఉంది. వాచ్ అండ్ ఎంజాయ్, థ్యాంక్ యూ. డిఫరెంట్ ఏమనిపించింది రొటీన్ మూవీస్ కంటే? దీంట్లో మరి అంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి స్కోప్ ఇవ్వకుండా, హీరో ఎలివేషన్స్ ఏం లేవు. నార్మల్గా ఒరిజినల్గా ఎలా ఉంటుందో రియల్ స్టోరీ అలానే ఉంది. రెగ్యులర్ మూవీస్ కంటే దీంట్లో చాలా ఆయన నార్మల్గానే జెన్యున్గా ఉంటుంది, యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. దీంట్లో ఇంకా న్యాచురల్గా ఉంది, ఒరిజినల్గా ఆ టైమ్స్లో ఎలా ఉంటారో అలానే ఉన్నారు. మూవీ స్టోరీ అయితే చాలా బాగుంది బ్రో. అది ఏంటంటే మూవీ స్టోరీ వచ్చేసి చాలా అంటే చాలా రేర్గా ఉంది, సో హైలైట్ మూవీ స్టోరీని బట్టేసి మొత్తం అనేసి ఉంటుంది. సో అది ఏంటంటే బీజం ఉంది బ్రో, ఆ తర్వాత వచ్చేసి శ్రీకాంత్ అయ్యర్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్. తర్వాత వచ్చేసి మన నవీన్ చంద్ర గారు ఇచ్చిన తక్కువ టైమింగ్ అని కానీ ఆ టైమింగ్ అయినట్టు కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. మన డైరెక్షన్ పరంగా చూసుకున్నట్టయితే హీరో డైరెక్టర్ మెయిన్ లీడ్ వచ్చేసి యా బ్రో, మొత్తం వచ్చేసి హీరో అని మొత్తం వచ్చి డాక్టర్ మోహన్ గారు. చాలా అంటే చాలా స్టోరీ అయితే హైలైట్ ఉంది బ్రో, అతను ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన స్టోరీ ప్రజెంట్లో ఏంటంటే చాలా హైట్. అయితే ఒక టాట్లు కానీ ఒక స్టోరీ రైటింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది, థ్యాంక్ యూ. మ్యూజిక్ కానీ, ఆ మ్యూజిక్ బ్రో బీజిఎం అయితే హైలైట్ ఉంది బ్రో. బీజిఎం కానీ ఫస్ట్ సాంగ్ కానీ వేరే లెవెల్, ఆ లిరిక్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. కోటి గారు అయితే బీజిఎం చంపించి పడేసింది బ్రో, చాలా అంటే చాలా హైలైట్. యాక్టర్స్ అయితే వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ ప్రకారం చాలా అంటే చాలా బాగా చేశారు. ఇందులో ఒక సాంగ్ ఉంటుంది సూపర్, అసలు సాంగ్ అయితే ఆ సాంగ్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత బీజిఎం ఒకటి హైలైట్ అదైతే చెప్పడం మర్చిపోయా, సూపర్ సాంగ్ కోసం మళ్ళీ సినిమా చూడాలనిపించింది అయితే కంపల్సరీ బ్రో. ఆ యొక్క బీజిఎంకి ఆ యొక్క సాంగ్ లిరిక్స్ కోసం మళ్ళీ అంటే మళ్ళీ చూడొచ్చు ఆ యొక్క సాంగ్ కోసం. ఈ స్టోరీ అన్నీ మొత్తం చాలా హైలైట్ ఉంది, ఆ స్టోరీకి దానికి సాంగ్ ఇంకా చాలా అంటే చాలా హైలైట్ ఉంది. మెయిన్ యొక్క స్టోరీకి వచ్చేసి సాంగ్ హైలైట్ బ్రో.
థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది భయ్య, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్. అంటే మీ దృష్టిలో మూవీ అంటే కమర్షియల్ ఫైట్లు పాటలు కామెడీ అది ఇది ఇలాంటివన్నీ కాదు, కమర్షియల్ ఎలిమెంట్స్ కాదు భయ్య, ఒక మంచి అంటే ఒక మంచి మంచి పాయింట్ని సమాజానికి తెలియజేయాలని, మనం చేస్తున్న తప్పు ఏంటనేది మనకు ఒక్కసారి మళ్ళీ గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశారు. నిజంగా చెప్పాలంటే ఒక డాక్టర్గా ఉండి కూడా ఆయన సినిమాని తీసి ఒక మంచి మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో తీసుకెళ్లారు. మరి దౌర్భాగ్యం ఏంటంటే 1997లోనే కాదు 2020లోనూ కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. రొటీన్ మూవీస్లో అంటే కండలు తిరిగిన హీరో, సిక్స్ ప్యాక్ ఉన్న హీరో, ఫైట్లు చేసే హీరో, డ్యాన్సులు చేసే హీరోలు ఉంటారు, అది రొటీన్గా ఉండాలి. ఇక్కడ హీరో అంటే సిక్స్ ప్యాక్లు ఉండక్కర్లేదు, ఫైట్ డ్యాన్సులు ఏం చేయక్కర్లేదు, ఏం అవసరం లేదు. ఒక మంచి మెసేజ్ని ఎవరైతే ఇవ్వగలగరో, ఎవరైతే ఆ కథలో ఏదైతే మంచి మెసేజ్ ఉంటుందో అది వాళ్ళందరూ కూడా హీరోలని. ఇందులో హీరో అనే దానికంటే కథానాయకుడు, ఈ కథకి కథానాయకుడు ఖచ్చితంగా ఈయన. ఈయనకి సపోర్టింగ్ ఈక్వల్ టు పిల్లర్ లాగా మన శ్రీకాంత్ గారు చేశారు. ఆయనకి యాక్టింగ్ అసలు చాలా బాగుంది. వీళ్ళిద్దరు రెండు పిల్లర్లకి స్లాబ్ ఏదైనా లాస్ట్లో ముందు పిల్లర్సే నిలబెడతారు, తర్వాత లాస్ట్లో వచ్చి స్లాబ్ వేస్తారు. స్లాబ్ వేసిన తర్వాత బిల్డింగ్కి ఇది వస్తుంది కదా, ఆ స్లాబే మన నవీన్ చంద్ర గారు. ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి కదా, దీనిలో స్పెషల్ ఏంటి? ఇలాంటి సినిమా అంటే మనం సినిమా తీసిన వెంటనే మారిపోయాం మనకు, ఇలాంటి సినిమాలు రావు. ఇలాంటి సినిమాలు చూసిన తర్వాతైనా మారుతారేమోనని ఒక ఉద్దేశంతోనే సినిమాలు తీస్తున్నారు. మనమేమో అన్నీ మర్చిపోతున్నాము, మనకేమో బన్నీ బన్నీ అని ఒకటి కావాలి, లేదంటే ఇంకేమైనా ఒక రెండు పాటలు ఊపు మీద ఉండి మంచి జోస్ మీద ఉంటే దీని అమ్మ సినిమా ఇదిరా అని అంటాము. అవన్నీ పక్కన పెట్టి చాలా మెసేజ్ ఓరియంటెడ్ చూస్తే కొద్దిగా బెటర్గా ఉంటుంది. మ్యూజిక్ కోటి గారు ఎలా తీశారు, చాలా బాగా చేశారు. చాలా ఆర్ఆర్ అయితే చాలా బాగుంది. ఒక సాంగ్ నాకు బాగా నచ్చింది, ఇంటర్వెల్ ముందు ఒక సాంగ్ వచ్చింది, ఆ సాంగ్ చాలా బాగుంది. బయటికి చెప్పలేదు, కులం మీద ఉంది క్యాస్ట్, అది చెప్పకపోవడం అంటే ఓపెన్ సీక్రెట్ కదా. నీకు కులం పిచ్చలేదా, నాకు కులం పిచ్చలేదా, ఎవడికి లేదు ఈ కులం పిచ్చి ఆ కులం పిచ్చి మీద, నువ్వు అడిగి నీకు కులం పిచ్చి ఉంది. సో ఈ కులం పిచ్చనే తీసిదొబ్బండి అని నేను చెప్తున్నాను. ఆ కులం పిచ్చి వల్ల ఈ దరిద్రాలన్నీ ఉన్నాయి. కులము మతము అవన్నీ కొంతమంది స్వార్థంతోనూ ఆడుకుంది కొన్ని రకాల. అప్పుడు ఏంటంటే డివైడ్ చేసి ఈజీగా ఉండడం కోసం వృత్తుల పరంగా కులాన్ని కేటాయించారు. ఇప్పుడు ఏంటంటే ఆ కులాన్ని పట్టుకొని మనం నెత్తుల మీద మన రాజకీయ నాయకులు కానీ అందరూ రకరకాల రాజకీయమే అండి, అటు జాబ్స్కి వెళ్ళినా సరే ఎక్కడ పెళ్ళిళ్ళకి వెళ్ళినా సరే పేరెంటాలకి వెళ్ళినా దేనికైనా కులాన్ని పట్టుకొని లాగుతున్నారు. ఆ కులాన్ని ఒక కులాన్ని ద్వేషించే మనము సెక్స్ పరంగా చూసుకుంటే కులాన్ని మనం ద్వేషించట్లేదు. మళ్ళీ అక్కడ మళ్ళీ కావాలి అంటే నీకు కావలసినప్పుడే నువ్వు కులం అనే ఒక పాయింట్ని రైట్ చేస్తున్నావు, ఒక ఆయుధాన్ని వదులుతున్నావు. అంతే, మంచి మంచి పాయింట్, మంచి పాయింట్తో వచ్చారు. చూడండి సినిమా చూడండి, మారండి మారండి. ఇప్పటికీ కులాలు మతాలు వాడి తీసి అసలు కులాలు ఏంటి మతాలు ఏంటి మనకి. నేను ఆబ్వియస్లీ ఎప్పుడో మారి, నాకు కులం పిచ్చే ఉండదు, నాకు అసలు కులం పిచ్చే ఉండదు. బేసికల్గా నాకు అసలు లేదు, నేను రాజులు బేసికల్గా, మాకు మా కులం అయితే రాజులు అంటాము. బట్ నేను నవోదయలో చదవడంతో నాకు అసలు ఈ కులము మతము అవి ఏమి నాకు ఉండవు, నాకు అందరూ ఒకటే. అసలు కులమేంటి మతమే, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక మంచం మీద పడుకుంటాం, ఒక కంచంలో తింటుంటాం, టేబుల్ మీద కూర్చుంటాం, ఆడుతాం పాడుతాం, ఇలాంటి దగ్గర కులం, అలాంటి దగ్గర లేని కులం ఇప్పుడు ఇక్కడ ఉపయోగం ఏమన్నది. ఇంకోటి మీకు తెలుసా లైఫ్లో, ఇంకోటి మీకు చెప్తా, మన కులం వాళ్ళు మనకి ఎప్పుడు హెల్ప్ చేయరు, పక్క కులం వాళ్ళే మనకు హెల్ప్ చేస్తారు. మన కులం అని ఎప్పుడు చెప్పుకుంటారో తెలుసా, పెళ్ళికి పిలుపులు, పెళ్ళికి పెళ్ళడానికి వస్తారు కదా, అప్పుడు మన కులం అలా, అరే మన కులము మనడు చెప్తారా, వాడికి ఏదైనా అవసరమైనప్పుడు మన కులం అనేది గుర్తు వస్తుంది. కానీ మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు మన కులమాడు ఎప్పుడూ మనకు హెల్ప్ చేయడు. సో కులాలు మతాలు అన్నీ పక్కన పెట్టి లాస్ట్కి డాక్టర్గా ఉన్న ఇతను ఈరోజు డైరెక్ట్ చేసి హీరోగా చేసి మెసేజ్ ఒక సమాజానికి మెసేజ్ ఇవ్వాలని మంచి ఉద్దేశంతో 1997 సినిమా తీశారు. నిజంగా చాలా బాగుంది, మంచి మూవీ, మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఇలాంటి సినిమాలు చూసి మార్పు రావాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. మరి మార్పు వస్తుందో మాజన వస్తుందో ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ మార్పు వస్తే బాగున్నాను చూద్దాం.